అసలు బన్నీ బయట సిగరెట్లే తాగడు, ఇంత లావు చొట్టించింది నోట్లో పెట్టి. అది పెద్ద స్మోక్ చేయండి సార్, స్మోక్ చేస్తే పాడైపోద్దంట, వాయిస్ కొంచెం బేస్ అవుతుంది సార్. సిగరెట్ పెడదాం అనుకుంటే సిగరెట్ పెడదామని ఐడియా అయిందే, సిగరెట్ తెచ్చుకుంది. అంటే తనకి నిజంగా క్యారెక్టర్కి ఆ డెడికేషన్ పట్ల ఏంటంటే అది పెడితే చాలా అందంగా కొత్తగా కనపడుతుంది అని, కళ్ళజోడు కానీ అసలు మిగతా క్యారెక్టర్స్ వాడిని. సిగార్ అనే కాన్సెప్ట్ మాత్రం మిగతా ఏ క్యారెక్టర్కి కూడా ఇంత అతికినట్టు సెట్ అవ్వదు. అవును, సోల్జర్ ఆర్మీ నుంచి వచ్చాడు, ఒక తెలియని ఏదో వాళ్ళు, మనకు చాలా మంది సోల్జర్స్ కూడా కొంచెం ఆ సిగార్ స్మోకింగ్ చేస్తారు, అది ఒక తెలియని యాటిట్యూడ్ ఇచ్చింది క్యారెక్టర్కి. ఇట్స్ నాట్ ఫ్యాషన్, ఫస్ట్ లుక్ కూడా ఇచ్చింది అది. చాలా ఈజీగా సిగార్ అనగానే యాక్చువల్గా నా అండర్స్టాండింగ్, చాలా మంది అండర్స్టాండింగ్ ఏంటంటే సిగార్ కానీ పైప్ కానీ కొంచెం ఏజ్ వాళ్ళు పెడతారు. ఒక యంగ్ హీరో సిగార్ తాగడం ఎప్పుడు చూడలే, సాంగ్స్లో ఏదో ఫ్యాన్సీగా పెట్టిండొచ్చు ఏదో, కానీ సిగార్ అనేది ఇట్స్ మెంట్ ఫర్ ఒక 50+ ఒక మేజర్ ఒక కల్నల్ అనుకోండి, అతను సిగార్ తాగితే బాగుంటుంది. ఫస్ట్ ఒక యంగ్ హీరో సిగార్ పెట్టేసరికి ఆ లుక్కే కంప్లీట్ సెటప్ే మారిపోయింది. అది తెలియని ఒక యాటిట్యూడ్ అయింది. నాకు కూడా ఏంటంటే చలి ప్రదేశం కదా, తాగితే కాస్త వేడిగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగార్ అనేది కానీ సిగరెట్ అనేది కానీ దరిద్రం, అవును, ప్రమోట్ చేయకూడదు. దయచేసి అందరం చెప్తున్నాం తాగొద్దు, సినిమా వరకు దీనే గ్లోరిఫై చేసి మా చెప్పాల్సిన విషయం కాదు. నెంబర్ వన్, జస్ట్ ఓన్లీ సైంటిఫిక్ డిస్కషన్ కోసం, జనరల్లీ సిగార్ కాల్చినప్పుడు యాంగర్ మేనేజ్మెంట్, సిగార్ కాల్చాడంటే ఒక ఒక కాలేజ్ కుర్రోడు సిగార్ కాల్చుతున్నాడు ఆడు కోపం అంటే ఓకే, దానికి సిగరెట్ ఓకే. నాకు ఎందుకు సిగార్ కాలిస్తే ఒక కాలేజ్ కుర్రోడో లేదంటే ఒక మ్యూజిషియనో ఇలాంటి వాళ్ళు కాలిస్తే ఒక చైల్డిష్నెస్ ఉంటుంది. కరెక్ట్, ఒక మగాడు కాల్చాలి సిగరెట్, కోపం వస్తే ఫట్ మన ఒక మగాడు కాల్చాలంటే దానికి ఎలాగా మగతనం రావాలి, చైల్డిష్నెస్ ఉండకూడదు అనే అనుకుంటా అనుకుంటే సిగార్, మీరు చెప్పినట్టు సిగార్ అనేది పైప్ అనేది 50-year-old పీపుల్లో పెద్ద పెద్ద వాళ్ళు అవుతారు, సిగార్ అనేది కొంచెం మిడిల్ ఏజ్ పీపుల్ తాగుతారు, బట్ స్టిల్ అందులో ఒక తెలియకుండా అందులో ఒక ఇది ఉంటుంది. ప్లస్ సిగార్ తాగినప్పుడు పెదాలు కూడా ఇలా ఉంటాయి, దాని సైజ్ వల్ల ఇలా తాగలేదు మీరు, తాగే విధానమే చాలా రఫ్ ఉంటుంది, మాసిగా ఉంటుంది, మాసిగా ఉంటుంది, తాగే విధానమే మన పట్టుకునే ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోద్ది, క్యూట్గా తాగలేము సిగార్. సో అందుకు నాకు సిగార్ అయితే చాలా రగ్గెడ్గా ఉంటుంది అంటే అక్కడ ఎవడపడ మన సిగార్ పట్టుకున్నప్పుడు అలా మాట్లాడలేదు. అసలు అద్దరిపోయింది ఈ వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.